ఆరోగ్య మాత భక్తులారా, ఈరోజు ఇక్కడ చేరినటువంటి మరియమాత ఆరోగ్య మాత భక్తులందరికీ హృదయపూర్వక పండగ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విచారణ గురువులకి, ఇక్కడ పనిచేసే గురువులు, ఉండే గురువులందరికీ, ఈ పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులందరికీ, మఠవాసులకి, ఈ ప్యారిష్ కౌన్సిల్ సభ్యులందరికీ, సభ్యురాండ్రకి
విచారణ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆరోగ్య మాత శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆరోగ్య మాత ఆరోగ్యం అనేటటువంటి పేరు ఉన్నటువంటి గురువులందరికీ, మఠవాసులకి, మన కతోలిక క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా వారికి వారి నామధేయ పండుగ రోజు శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజావళి మీ అందరి ఉద్దేశం కొరకు అర్పించబడుతూ ఉంది. మీరందరూ అనేక ఆశలతో వచ్చినారు. మరియ తల్లి ఎలా ఆదుకుంటుందో పరిశుద్ధ గ్రంథంలోనే మనకి చెప్పబడింది. కానాపల్లి వివాహ సందర్భంలో వారికి రసం తక్కువ పడ్డప్పుడు ఆమె చొరవ తీసుకొని తన కుమారుణ్ణి మనవి చేసి ఎలా అద్భుత రీత్యా వారికి ఏ రకమైనటువంటి అవమానం రాకుండా కాపాడిందో ఆ తల్లి ఆరోగ్య మాత తల్లి మనం వేడుకుంటే ఆ విధంగానే తాను కల్పించుకొని తన కుమారుని వద్ద నుండి ఆరోగ్య వరప్రసాదాలు మన మీద దండిగా నిండుగా మెండుగా కురిపించే తల్లి ఆరోగ్య మాత తల్లి. అందుకే నిండు భక్తితో విశ్వాసంలో ఆ తల్లిని చేరి మనవి చేస్తే పునీత వెన్నాథ్ గారు చెప్పిన విధంగా ఆ తల్లిని మనవి చేసి ఏ ఒక్కరూ చేయి విడిపించబడరు అని గొప్ప వేద పండితుడు తెలియజేశారు. ఆ విశ్వాసంలో ఆ భక్తిలో ఈ దేవ పూజలో పాల్గొని మన కోరికలు మనవులు ఆశయాలన్నీ ఈ పీఠం మీద తా తల్లి ద్వారా యేసు ప్రభుకి అర్పించి వారి ఆరోగ్య వరప్రసాదాలు పొందే విధంగా మనవి చేసుకుందాం, పాల్గొందాం. ఈ దివ్య పూజాబలిలో నిండుగా పాల్గొని మెండుగా వరప్రసాదాలు పొందడానికి, ఆరోగ్య వరప్రసాదాలు పొందడానికి ముందు మనం చేసిన తప్పులు పాపాలు గుర్తు తెచ్చుకొని ఈ పీఠ ముందు మోకరిల్లి పాపాలు పరిహరించమని మన్నించమని మనవి చేద్దాం. సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. Oh,
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహములను ప్రసాదించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననం ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు, శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇశ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ఏలిన వారి వాక్కు. వరకు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడే వారికి అన్నీయు మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకి తెలియను. తాను ఎన్నుకొనిన వారిని తన కుమారుని సారూప్యమును కలిగి ఉన్నట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచటయే కాదు, వారిని నీతిమంతులుగాను చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు ఇచ్చెను, పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు.
వార్తలో నీ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగా. లూకా సువార్త 1:46-56. అప్పుడు మరి అమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించెను, అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను, ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్ అమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, వాస్తవంగా ఈరోజు ఆరోగ్య మాత పండుగగా మనం జరుపుకుంటున్నాం మన విచారణలో. కానీ 8వ తారీఖున మరియ తల్లి జన్మ దినోత్సవాన్ని దైవార్చన క్రమం ప్రకారంగా జరుపుకోవాలి. ఆ సందర్భంలోనే ఆరోగ్య మాత పండుగని జరుపుకుంటున్నాం. మరియ మాత జన్మ దినోత్సవం కూడా అదే ముందు జన్మ దినోత్సవం 8వ తారీఖున జరుపుకోవడం, అదే రోజున మనం మన విచారణలో ఆరోగ్య మాత పండుగని జరుపుకోవటం పరిపాటి అయిపోయింది. మన పండుగ ఆరోగ్య మాత పండుగ కాబట్టి ఆరోగ్య మాత పండుగగా కొనియాడుతూ ఈరోజు మనం విన్నటువంటి బైబిల్ గ్రంథ వాక్యాల సందర్భంగా ధ్యానం చేద్దాం. ప్రియులారా, స్వాత గ్రంథంలో మొదట ప్రభు పుడతారు, మామూలు గ్రామంలోనే పుడతారు. ఎంత అల్పమైన దానిమైనప్పటికీ నీలో నుండే రక్షకుడు ఉద్భవిస్తారు అని మొదటే ప్రభు వచనాలు ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. 2వ పట్టణంలో దేవుడు యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకోవటమే కాదు, తన మహిమలో భాగాన్ని ఇస్తారు అని 2వ పాఠంలో మనం విన్నాం. 3వ పాఠంలో మరియ తల్లి స్తుతి గీతం. ఆనాడే విప్లవాలకి నాంది పలికిన తల్లి మరియ తల్లి. నైతిక విప్లవం, సాంఘిక విప్లవం, ఆర్థిక విప్లవం, ఈ 3 విప్లవాలకి మరియ తల్లి ఆనాడి నాంది పలికింది. వాటి కొరకే ఇప్పుడు మానవాళి ఇవే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని దేవుని సమక్షంలో అందరూ సరి సమానులే, దేవుని భయభక్తుల్లో ప్రతి ఒక్కరూ జీవించాల్సిందే. దేవుని యొక్క సమక్షంలో 2వ విప్లవం సాంఘిక విప్లవం, అందరూ సరి సమానులే.
పనిరీత్యా వివిధాలు అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికతలో ఆ స్వరూపాన్ని మనం వేసుకొని చూస్తే మనందరం ఏ పని చేసినప్పటికీ ఎంత గొప్ప పని ఎంత కింద పని చేసినప్పటికీ మామూలు పని చేసినప్పటికీ దేవుని యొక్క బిడ్డలు అందరూ సరి సమానులు అవుతారని చెప్పేసి సాంఘిక పరంగా దైవిక పరంగా అందరూ సరి సమానులు అని చెప్పేసి ఆర్థిక గొప్పవారు ఈ భూలోకంలో కొలత వద్ద డబ్బును బట్టి చేస్తుంటాం కానీ అది కూడా అందరికీ సమానంగానే ఇవ్వబడింది. ఎందుకు అందరు దేవుని యొక్క బిడ్డలే ఆర్థిక పరిస్థితిలో కూడా అందరు సరిసమానులుగా ఉండాల్సిన కర్తవ్యం ప్రతి మానవుడి మీద మానవరాల మీద కూడా ఉంది అనేటటువంటి నాంది మరి తల్లి ఆనాడే పలికినటువంటి తల్లి అదే మరి తన దీనాత్మురాలు ఎంత గొప్ప అంతస్తులో దేవుని యొక్క తల్లి దేవుని కుమారుని తల్లి అయినప్పటికీ ఆమెను అలా గౌరవిస్తూ గత 25 శతాబ్దాలుగా ఆ తల్లి ద్వారానే తన అనుగ్రహాలు వరప్రసాదాలు ఆరోగ్య వరప్రసాదాలు కూడా కురిపిస్తున్నారు. దేవుడు అంటే తన తల్లిని ఎలా గౌరవించారో గుర్తించారో గౌరవించారో ఆ విధంగా ఆ గుర్తింపుతోనే ఆ తల్లి ద్వారా ఆ తల్లిని మనవి చేస్తే వేడుకుంటే ఆ తల్లి తన కుమారుని సాన్నిధ్యంలో మన తరపున ప్రార్థన చేస్తూ మనకు ఉండేటువంటి అవసరాలు కోరికలు తాను ప్రార్థన చేసి మన మీద కురిపించే తల్లి మరియ తల్లి అని అందుకే ఆ తల్లికి ఆరోగ్య మాత అనేటటువంటి బిరుదు కూడా ఆమెకి ఇవ్వబడిందని చెప్పి అలాగే మనలో ప్రతి ఒక్కరం కూడా ఆ మరియ తల్లిని ఆదరించాలి. ఆ మరియ తల్లిని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. కుటుంబ జపదండ ప్రతిరోజు జపించాలి అనేటటువంటి చేసేటప్పుడు ఆ తల్లిని గౌరవించిన విధంగా ఆ తల్లిని మనవి చేసుకునే విధంగా మన మధ్యలో ఆరోగ్య తల్లిగా ఆరోగ్యాన్ని ప్రసాదించి తాను ప్రసాదించలేదు తను కలిగించి ప్రసాదించలేదు తన కుమారుని మనవి చేసి ఆ కుమారుని ద్వారానే కుమారుని ప్రారంభమై తన మనవి ద్వారా మన మీద కురిపించే తల్లి ఆరోగ్యమాత తల్లి అని చెప్పేసి మొదటగా మనం గుర్తించుకోవాలి ప్రియులారా. ఇది మరియ తల్లిలో అనేక పుణ్యాలు వెలిసాయి అన్నీ మనం ధ్యానం చేయలేము. మొట్టమొదటిది అందరికీ తప్పనిసరిగా అవసరమైంది మన రక్షణ పొందటానికి అవసరమైంది విశ్వాసం అనేటటువంటిది నిండుగా ఆ తల్లిలో వెలిసింది ప్రియులారా. అసలు విశ్వాసం అంటే ఏంటి అని చెప్పేసి మనం కొంత తెలుసుకోవడం అవసరం ప్రియులారా. ఏబీడీ రాసిన లేఖలో మనం చదివినట్టయితే 11వ అధ్యాయంలో 1-2 వచనాల్లో విశ్వాసం అంటే ఏంటి అని చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం ఆ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించే ఉంది. మన పితరులు ఎలా విశ్వసించారో ఆ విశ్వాసాన్ని బట్టే వారికి అనుగ్రహాలు ఇవ్వబడ్డాయో ఉదాహరణలు ఉంటుంది. హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం నేను 1-2 వచనాలు చదువుతాను. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట మనం నమ్మే విషయాల యందు ఇంకా నిరీక్షిస్తున్నాం మనకు జరగలేదు కానీ ఆ నిరీక్షించే సమయంలో ఎలాంటి సందేహం లేకుండా ఉండటమే మన విశ్వాసం ప్రియులారా.
వచనంలో కూడా చెప్పబడింది. అందులో మనం చూడజాలని, మన కంటితో చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట, ఎలాంటి అనిశ్చయత లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చయముగా ఉండు. దేవుడు పలికారు, ఇవి నెరవేరుతుంది. దేవుడు పలికారు, తప్పనిసరిగా సమయం పట్టొచ్చునేమో కానీ నెరవేరుతుంది అని నిశ్చయముగా ఉండటమే కతోలిక విశ్వాసం. ప్రియులారా, ఉదాహరణలు కావాల్సింటే అబ్రహాము, నీకు బిడ్డలు కలుగుతారని చెప్పేసి తెలియజేశారు, కానీ కలగట్లేదు. ఇక ఈలోగా ప్రాయం కూడా ఉడికిపోయింది, బిడ్డలకనే ప్రాయం కూడా దాటిపోయింది. అయినా అబ్రహాముడు వెనక చూపు చూశాడా, వెనకడుగు వేశాడా? లేదు. దేవుడు పలికారు, నెరవేరుతుంది. 80 సంవత్సరాలు వచ్చాయి ఇద్దరికి, అప్పటికి కూడా కలగలేదు. మరి దేవుడు అన్నారు కలగకుండా ఎట్లుంటుంది అని నిశ్చయముగా నిస్సందేహముగా అబ్రహాము విశ్వసించునే పోయాడు. మరి దేవుడు ఆయన విశ్వాసాన్ని సరే కింద తక్కువ చూపు చూశారా, నెరవేర్చలేదంటే కాదు. దేవుడు పలికారు, నెరవేరుతుంది, నెరవేరింది అంతే. అది కతోలిక విశ్వాసం. ప్రియులారా, సహోదరి సహోదరులారా, మన హృదయాలను విడిచి మరణించాలని ఆ తల్లి తండ్రులు చెప్పి మనకుండేటువంటి అవసరాలు, మనవులు, కోరికలన్నీ ఈ పీట మీద ఆ పరలోక తండ్రికి అర్పించుకున్నాం. ఈ దివ్య పూజాపరిలో దివ్య సత్ప్రసాదం ద్వారా మన మీద కురిపించుకుందాం. సర్వశక్తి సర్వేశ్వర పరలోక తండ్రి, మానవులంతా దేవుని యొక్క బిడ్డలు, ఒకే కుటుంబ చెందినటువంటి వారని, పరిశుద్ధ పాపగారి ప్రపంచాన్ని ఐక్యం చేయడానికి తన వంతు కృషిని కలుపుతూ ఉన్నారు. ఈ విషయంలో వారు పడేటటువంటి, వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం సఫలీకృతమై ప్రపంచమంతా ఏకమై అన్నదమ్ముల అక్కచెల్లెల జీవించే విధంగా వారికి ఇంకా ఎక్కువ శక్తినివ్వండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆరాపించండి. ఇప్పుడు కొంచెంసేపు మనం మన సొంత అవసరాలు ఆ ప్రభువుకి ప్రత్యేకంగా మనసుల్లో హృదయాల్లోనే తెలుపుకుందాం. ఈరోజు ఈ ఉత్సవానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీకు చేసి సమర్పిస్తున్నాము. వారిని చేకొనండి. మీ అపార కృపావర ప్రసాదాలు, ముఖ్యంగా ఆరోగ్యవర ప్రసాదాలు ఈ బిడ్డలందరి మీద కురిపించి ముందుకు నడిపించమని, తద్వారా వారి విశ్వాసం బలపడి దృఢపడి ప్రభుకు సాక్ష్యం పలికే బిడ్డలుగా కీర్తిని ప్రకటిస్తూ ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఆశీర్వదించమని, ఈ మనవులన్నీ మా ఎన్ని వారి క్రీస్తు ద్వారా మాకు దయచేయండి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ జనతగిన కుమారుని మానవత్వం మాలో తోడ్పడునుగాక. కన్యకైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు, ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మాలో బలి ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్రమైనట్లు కృపచూపుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఈ దినము ఆరోగ్య మాత మహోత్సవం కొనియాడుచు మీ శ్రవ మాతగా ఆమెని కొనియాడుచున్న సందర్భంలో నిన్ను స్తుతించి సన్నతించి మహిమా పరుచుచున్నాము. ధన్య కన్యకైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభ కీర్తించుచున్నాము. మరియమాత ఆరోగ్యమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యత పొందెను. సృష్టికర్తకే జన్మమిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధమైన శిల్వపాతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మమును నొందిన సకల మానవాళి తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీకు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండనట్టు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపోబడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమా నిమిత్తమైన శ్రీసభ రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులకు పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించి మహిమపరచుట ఎట్లనగా. Sorry.
ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పరివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న మీ తిరుసభను జ్ఞాపకించుకునుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుడు. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముచ్చుకును, వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేక మరియు మాతతోను, పునీత ధ్వజప్పగారితోను, పునీత పోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. Oh,
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాసింతము. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మాకు శోధనయందు ప్రవేశం ఇవ్వక కీడులలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగముల జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచేయండి. సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపమును అపరిహరించు ప్రభువా, మాకు దయచేయండి. సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఈ లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. రహస్యముల ద్వారా నీవు నీ స్త్రీ సభను నూతనీకరించితివి. కన్యకైన మరియమాత ఉత్సవము, ఆరోగ్యమాత మహోత్సవము సమస్త లోకములకు ఆశాజనకముగాను, రక్షణ పోషధనముగాను ఉండెను కనుక నీ స్త్రీ సభ ఆనందంతో ఉప్పొంగు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమను చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురు గాక. దైవ ఆశీర్వాదముల కొరకై శిరమును వంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్యకైన మరియమాత, సాధము ద్వారా మహాకనికరముతో మానవాళి విమోచనమును తలపెట్టిన దేవుడు,
మిమ్ము దీవించి మీకు అపార కృప వర్గ సంపదలను కురిపించరుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవిత కర్తను పొంది అరులైన మీరు ఆమెకు అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తించురుగాక. ఆరోగ్య మాత మహోత్సవ ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సుగు వరములను స్వర్గీయ బహుమానములను మీతో పాటు తోడుకొని వెళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురు గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో దీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాతా మాకై వేడమ్మా శక్తి గల కన్యకా.